హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో టెన్ టు లెవెన్ ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపించబోతున్నానండి స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ లాంగ్ ఫ్రాక్ కోసం అని శారీ తీసుకున్నామండి ఇదైతే ఓల్డ్ శారీ కాదు కొత్త శారీ తీసుకున్నాము దీనికి హ్యాండ్స్ కి బాహుబలి హ్యాండ్స్ పెట్టాను ఫ్రంట్ వచ్చేసి కొంచెం డిజైన్ పెట్టాను సో శారీ వచ్చేసి ఇది శారీ మొత్తం సిల్వర్ కలర్లో ఉంటుంది ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది ఏంటంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని నేను బాడీ పార్ట్కి పెడుతున్నాను ఇక్కడ బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్లో వచ్చింది ఇప్పుడు లైనింగ్ అండి లైనింగ్ బాడీ పార్ట్కి వన్ మీటర్ తీసుకున్నాను బాటమ్కి టూ అండ్ హాఫ్ మీటర్స్ అండి ఇప్పుడు బాడీ పార్ట్ మెజర్మెంట్స్ చూద్దాము బాడీ పార్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి నేను ట్వెల్వ్ తీసుకుంటున్నానండి ట్వెల్వ్ ఉంది దానికి ఖర్చు ఒక ఇంచు ఎక్కువ పెట్టుకుంటున్నాను సో థర్టీన్ పెట్టుకోవాలి పైన భుజం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కింద ఇక్కడ నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి థర్టీన్ పెట్టుకున్నాను వెడల్పు వచ్చేసి థర్టీ టూ ఉందండి థర్టీ టూలో మొత్తం నడుము మెజర్మెంట్స్ చేశాను కదా థర్టీ టూని సగం చేస్తే సిక్స్టీన్ వస్తుంది మళ్ళీ సిక్స్టీన్ని మనం సగం చేస్తే ఎయిట్ వస్తుంది ముప్పై రెండులో సగం పదహారు పదహారులో సగం ఎయిట్ అంటే మనం నాలుగు మడతలు వేసాం కాబట్టి దాన్నే మనం నాలుగు భాగాలుగా చేయాలి థర్టీ టూని నాలుగు భాగాలుగా చేయాలి ఎయిట్కి ఇంకొక టూ ఇంచెస్ నేను ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను కరెక్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి ఎయిట్ ఉంది కదా ఎయిట్కి ఖర్చులకి ఇంకొక టూ ఇంచెస్ నేను ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఇలా పైనుంచి కింది వరకు ఇలా మనం టేప్తో మెజర్మెంట్స్ చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇక్కడ నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలండి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ కార్నర్ నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేయాలి ఇంకొక విషయం ఏంటంటే ఫోల్డింగ్ ఎప్పుడైనా సరే మన వైపు ఉండేలాగా చూసుకోవాలండి ఇది ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను ఈ ఫోల్డింగ్ అనేది నేను నాలుగు మడతలుగా వేశాను కదా ఫోల్డింగ్ నా వైపు ఉంది ఇంకా ఈ షోల్డర్ వచ్చేసి సిక్స్ పెట్టుకుంటున్నాను చిన్నపిల్లలు కాబట్టి సిక్స్ పెట్టుకుంటున్నాను షోల్డర్ ఎంతైతే పెట్టుకుంటామో ఆర్మ్ హోల్ కూడా అంతే పెట్టుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా నేను సిక్సే పెట్టుకున్నాను ఇక్కడ ఒక డబ్బా షేప్లో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అక్కడ సిక్స్కి ఒక మార్క్ పెట్టుకొని ఒక డబ్బా షేప్లో లైన్ డ్రా చేసుకోవాలండి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ పెట్టుకున్నాను మార్క్ పెట్టుకొని ఇక్కడ ఇలా రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు భుజం వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి టూ అండ్ హాఫ్ త్రీ తీసుకోవచ్చు ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను మనకి హ్యాండ్స్ దగ్గర కుట్లలకి నెక్ దగ్గర కుట్లలకి పోయిన తర్వాత టూ వస్తుంది మనకి ఇప్పుడు అక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టాను కదా నెక్ వచ్చేసి త్రీ తీసుకుంటున్నానండి త్రీ త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఒక లైన్ ఇలా డబ్బా షేప్లో డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఒక రౌండ్ ఇలా చూడండి ఇలా గీసుకోవాలి మనం రౌండ్గా గీసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్కి మనం మెజర్మెంట్స్ చూస్తున్నానండి ఒక త్రీ ఇంచెస్కి కార్నర్ నుంచి త్రీ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోండి త్రీ ఇంచెస్ తర్వాత ఇక్కడ కూడా ఒక త్రీ ఇంచెస్కి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా అక్కడ టక్స్ ఇచ్చుకోండి కట్ చేసేటప్పుడు మనకి లైనింగ్ వేసిన తర్వాత డాట్స్ పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ మార్క్ ఎలా అయితే వేసామో అలా నీట్గా కట్ చేసుకోవాలండి నేను బ్యాక్ పార్ట్ ఇంకా నేను తర్వాత కట్ చేసుకుంటాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండు సపరేట్గా చేసిన తర్వాత అప్పుడు బ్యాక్ డ్రాప్ పెట్టుకుంటానండి ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా కట్ చేసుకొని షోల్డర్ దగ్గర ఓపెన్స్ ఉంటాయి కదా అక్కడ కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది ఉంటుంది కదా దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మార్క్ వేసుకున్నాను కదా ఇది వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకుంటున్నాను తర్వాత అది పక్కన పెట్టేశాను ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మళ్ళీ మనం డ్రాప్ తీసుకోవాలి ఇక్కడ నెక్ కట్ చేసాం కదా నెక్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్కు మార్క్ చేసుకోవాలి వన్ ఇంచు లేదంటే హాఫ్ ఇంచు నేనైతే వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను అక్కడి నుంచి మళ్ళీ ఒక ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు పైన షోల్డర్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఒక స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం వన్ ఇంచ్ పెట్టాం కదా అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్లో మనం మనం ఏదైతే డిజైన్ అనుకుంటున్నామో అది డ్రా చేసుకోవాలన్నమాట వన్ ఇంచ్ పెట్టుకున్నాను ఇది ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను సారీ అండి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఫోర్ ఇంచెస్ అని చెప్పాను ఈ డబ్బాలోనే మనము స్టార్ అయితే స్టారు ఇంకా మన ఛానల్లో ఉన్నాయి కదా ఈ నెక్ డిజైన్స్ కూడా ఉన్నాయి మనకి ఏది కావాలనుకుంటే అది ఇలా డ్రా చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా కొంచెం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి మనం వెడల్పు ఎక్కువగా వద్దనుకుంటే కొంచెం దగ్గరికి మార్క్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా జాగ్రత్తగా షేప్ అనేది మనకి బాగా రావాలండి నీట్గా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో ఇలా తర్వాత మనం అక్కడ జాయింట్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఎయిట్ ఉందండి ఇది నేను బాహుబలి హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం ఎయిట్కి తక్కువ పెట్టుకోవాలి ఎయిట్ ఉన్న దగ్గర నేను సిక్స్ పెట్ సిక్స్ అలా పెడుతున్నాను మిగతా టూ ఇంచెస్ ఫఫ్ కోసం శారీలోని క్లాత్ యూజ్ చేస్తాను అన్నమాట ఈ బాహుబలి హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉందండి ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఐకాన్లో కూడా నేను పెడతానండి చూడండి ఇక్కడ మన హ్యాండ్ ఎంతైతే ఉందో అంత వెడల్పు పెట్టుకోండి ఫైవ్కి ఒక మార్క్ పెట్టుకున్నాను మళ్ళీ టూ ఇంచెస్కి ఖర్చులు కదా సెవెన్ సెవెన్కి ఇలా మార్క్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మనం ఇది మామూలుగా మన హ్యాండ్ ఎలా ఉంటుందో అలాగే కాకపోతే మళ్ళీ పైన మనకి బుగ్గలు రావడానికి క్లాత్ అయితే చాలా పడుతుంది మనకి కొంచెం ఎక్కువగానే పడుతుంది ప్రిల్స్ రావాలి కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత దానిపైన బుట్ట కట్ చేసుకోవాలి ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి ఒకవేళ మీకు కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను టాప్ ఐకాన్లో కూడా నేను చూ పెడతానండి చూడండి ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్ కదా ఇది నేను సపరేట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ ఈ దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి మనం ఒక టూ వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మనం కట్ చేసుకోవాలి ఇలా కొంచెం ఎక్కువ ఎక్కువగానే కట్ చేసుకోండి క్లాత్ ఉంది కదా క్లాత్ లేకపోతే మాత్రం అక్కడ కొంచెం తగ్గించి కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం క్లాత్ ఎక్కువగా కట్ చేసుకోండి ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం నేను క్లాత్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం క్లాత్ అటు అటు ఇటుగా పోతుంది కాబట్టి కొంచెం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి ఇప్పుడు ఈ బాడీ పార్ట్ అయిపోయింది కదండి సో ఇప్పుడు బాటమ్ చూద్దాము కింద పాటు ఇది హైట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఉందండి మొత్తం హైట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ దీంట్లో మనం థర్టీన్ పెట్టాం కదా థర్టీన్ని తీసేయాలి థర్టీన్ని తీసేసిన తర్వాత మనకి ఎంతైతే వస్తుందో కౌంట్ చేసుకొని అంత పెట్టుకోవాలండి థర్టీన్ నుంచి చూడండి ఇలా నేను కౌంట్ చేసుకుంటున్నాను థర్టీన్ తీసేస్తున్నాను థర్టీన్ తీసేసి ఫోర్టీన్ నుంచి కౌంట్ చేస్తున్నాను ఫోర్టీన్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు కౌంట్ చేయాలి మనకు ఎంతైతే వస్తుందో అంత పెట్టుకోవాలి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను ఫోర్టీన్ నుంచి చూడండి ఇలా నేను కౌంట్ చేసుకుంటున్నాను నాకు ఎంతైతే వచ్చింది అనేసి కౌంట్ చేసుకుంటున్నాను ఫార్టీ ఫోర్ వరకు ఇలా వన్ టూ త్రీ అనేసి కౌంట్ చేసుకోవాలి థర్టీన్ నుంచి థర్టీన్ పెట్టుకున్నాను కదా థర్టీన్ నుంచి కౌంట్ చేసుకోవాలి మనకి థర్టీ త్రీ థర్టీ ఫోర్ అలా వస్తుంది అనుకుంటా ఇలా ఫోల్డ్ చేసుకున్నానండి ఏంటంటే స్టిఫ్గానే ఉంది శారీ కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఒకవేళ మీకు సిల్కీ శారీ అయితే ఒక రెండు మడతలు వేసి కట్ చేసుకోండి లేదంటే మొత్తం పొడువు వేసేసి కట్ చేసుకోండి నేను ఆల్రెడీ ఈ బాడీ పార్ట్కి మెజర్మెంట్స్ చూసుకున్నానండి చూసుకొని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూసుకున్నాను చూసుకొని అక్కడక్కడ మార్క్ చేసుకొని స్కేల్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను మీకు మార్కింగ్ కనిపించట్లేదు అక్కడ నేను మార్కింగ్ అండి కాకపోతే వీడియోలో కనిపించట్లేదు మార్కింగ్ లేకుండా అసలు కట్ చేయకూడదు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నేను మార్కింగ్ వేసుకున్నాను ఫార్టీ ఫోర్ మైనస్ థర్టీన్ తీసేస్తే మనకి థర్టీ వన్ ఏమో వస్తుందండి థర్టీ వన్ థర్టీ టూ అలా పెట్టుకోండి మీ పాప హైట్ని బట్టి పెట్టుకోండి సో కటింగ్ అయితే ఇంతే స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోర్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను బై